वेलकम टू समय नीन मी विजय सैम हीरो साईधरम तेज की ऐक्सीडेंट अल्कने विषय मन अर तेजे आक्सीडेट अतनी कापड़ने व्यक्त सय्यद अब्दुल मरी अत फ्रेंड अच्छे आ समय में ऐक्सीडेंट नीचे कोलक तरवा साईधरम तेज और प्रकटन चशार नैन आ सय्यद अब्दुल अने व्यक्ति कलशा चपारनम अच्छे आ विषय तरह मेमुचि सय्यद अब्दुल इंटरव्यू चयन जी अच्छे आये मैं इटंती सहाय सहकार प्रस्ताव के अंदी ప్రమాదం జరిగిన తర్వాత మెగా ఫ్యామిలీ హీరోస్ నుంచి గాని వాళ్ళ బంధువులు గాని వాళ్ళ కుటుంబ సభ్యులు గాని మీతో మాట్లాడటం జరిగిందా ఎవరు మాట్లాడాలి ఇంకా ఇది యూట్యూబ్ పైన చాలా వస్తున్నది చిరంజీవి గారు నాకు బండి ఇచ్చారంట రామ్ చరణ్ గారు బండి ఇచ్చారంట చిరంజీవి గారు 5 లక్షలు ఇచ్చారంట అని ఫేక్ న్యూస్ లో చాలా వస్తున్నాయి అయితే తాజాగా సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సయ్యద్ అబ్దుల్ ని కలిసినట్టు తన ఫోన్ నంబర్ ఇచ్చినట్టు చెప్పారు ఆయనకు డబ్బిచి ఆయన మానవత్వాన్ని వెలకట్టలేనని ఆయనకు ఎల్లవేళల తాను తోడుగా ఉంటానని సాయిధరమ్ తేజ్ అయితే ఇటివల ఒక ఇంటర్వ్యూలో ప్రకటించడం జరిగింది మరి ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి నేను నిజాంపేటకు వచ్చాను నిజాంపేటలో మనకు వెనక కనిపిస్తున్న వస్త్ర దుకాణంలోనే సయ్యద్ అబ్దుల్ పనిచేసేవారు అయితే ఇక్కడికి వచ్చాక మాకు తెలిసిన విషయం ఏందంటే సయ్యద్ అబ్దుల్ ప్రస్తుతం ఇక్కడ వర్క్ చేయట్లేదని ఆయన సొంతంగా డ్రైవింగ్ చేస్తూ ఒక కారు నడుపుకుంటున్నట్లు మనకు తెలిసింది అయితే ఆయన ప్రస్తుతం లోయర్ ట్యాంక్ బండ్లోని గాంధీనగర్లో ఉంటున్నట్టు తెలిసింది ఆ కాలనీకి వెళ్ళి నేనైతే ఈ విషయం మీద పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను మనతో ఇప్పుడు సాయిధరమ్ తేజ్ గారిని కాపాడిన అబ్దుల్ ఫర్హాన్ ఉన్నారు ఆయనకు ఎలాంటి సహాయం అందిందో మనం ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో అండి హలో అన్న అయితే సాయిధరమ్ తేజ్ గారు ఇటీవల విరూపాక్ష ప్రమోషన్స్ లో భాగంగా మీ వద్దకు వచ్చి ఆయన నంబర్ ఇచ్చి మీకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చినట్లు ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఇది ఎంతవరకు నిజం నేను కూడా విన్నాను ఆ వీడియో నేను చూసిన నాకైతే ఇప్పటివరకు తెలియదు అది నాకు ఆయన కలవలే వచ్చి కలవలే ఏం నంబర్ కూడా ఇయ్యలే ఎవరు వాళ్ళ టీం వాళ్ళు కూడా నాకు కాల్ చేయలే నిన్నున్న నా సిఎంఆర్లో పనిచేస్తున్నా అప్పుడు దాని తర్వాత అక్కడి నుంచి నేను మానేసా మానేసిన తర్వాత అక్కడ చాలా ఫేక్ న్యూస్ వల్ల నేను మానేసా నాకు టార్చర్ అవుతుంది అక్కడ చాలామంది వచ్చి అది అది ఇచ్చారు నీకు ఇది ఇచ్చారని చాలామంది చెప్పినారు అందుకనే నేను అక్కడి నుంచి మానేసా ఇంకా టీవీలో ప్రస్తుతం ఏం చేస్తున్నారు అన్న మరి మీరు నేను డ్రైవింగ్ అమెజాన్ లో బండి నడుపుతున్నా మళ్ళీ నేను డ్రైవర్ గా జాబ్ పోవడం వలన జాబ్ పోవడం వల్లనే 4-5 మంత్స్ నేను ఖాళీ ఉన్నా తర్వాత అది మానేసిన తర్వాత నేను 4-5 మంత్స్ ఖాళీ ఉన్నా నాకు చాలా కష్టం అవుతుంది అందువల్లనే అక్కడి నుంచి మానేసి వేరే దగ్గర వచ్చిన 4-5 మంత్స్ తర్వాత నాకు జాబ్ దొరికింది ఓకే అయితే నీకు మెగా ఫ్యామిలీ నుంచి కానీ లేకపోతే సాయిధరమ్ తేజ్ టీం నుంచి కానీ ఎటువంటి సహాయ సహకారాలు కానీ ఎలాంటి వ్యక్తులు కానీ మిమ్మల్ని అయితే కలవడం జరగలేదు కలవలే ఎవరైనా ఎవరు రాలే ఇంకా కాల్ కూడా రాలే నాకైతే ఎవరు కాల్ కూడా చేయలే ఎవరు కలవలే నాకైతే ఓకే అయితే 2021 సెప్టెంబర్లో జరిగింది కదా యాక్సిడెంట్ ఒకసారి ఆ టైంలో ఏం జరిగిందో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోగలుగుతారా యాక్సిడెంట్ జరిగి దాని తర్వాత తీసుకెళ్ళిన నేను కేబుల్ నుంచి బ్రిడ్జ్ నుంచి వస్తున్నా అప్పుడు యాక్సిడెంట్ జరిగింది అది దాని తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు దాని తర్వాత నాకు పోలీస్ వాళ్ళ నుంచి కాల్ వచ్చింది దాని తర్వాత నాకు మీడియా నుంచి కాల్ వచ్చింది దాని తర్వాత చాలా ఫేక్ న్యూస్ దానివల్ల ఇబ్బంది అయినది నాకైతే చాలా మా ఫ్యామిలీ మా రిలేటివ్స్ అందరు కాల్ చేసి ఏమిచ్చారు అని చెప్తున్నారు చాలా చెప్తున్నారు అంటే ఈ వార్తల వల్ల మీకు నష్టమే జరిగింది తప్ప లాభం లేదంటారు ఆ లాభం ఏం లేదన్న నాకైతే ఓకే చాలా కష్టమైంది నాకైతే చాలా ఫేక్ న్యూస్ లో పెట్టి చాలా అది చేసేస్తున్నారు
మొత్తం యూట్యూబ్ నా అందరు చుట్టాలు అదే అంటున్నారు, అరే ఇచ్చారంట, పవన్ కళ్యాణ్ గారిని కలిసారంట, ఇంకా చిరంజీవి గారు కలిసారంట అని చాలా మంది చెప్తున్నారు. ఎవరు కలవాలి మిమ్మల్ని అసలు ఇంతవరకు ఎవరు కలవాలి? కనీసం ఫోన్ అయినా చేసిరా? బస్సీ వాళ్ళు ఆయన తను కూడా అడగండి మీరు, ఈయన సోషల్ వర్కర్, మా బస్సీ వాళ్ళు సోషల్ వర్కర్. ఈయన కూడా కలిసారు ఎవరైనా సాయిధారం? ఎవరు కలవలేదు, ఎవరు ఫోన్ కూడా చేయలేదు. ఒట్టి ఫేక్ న్యూస్ చేస్తున్నారు. దానివల్ల సీఎంఆర్ నుంచి ఈయన జాబ్ మానేసిండు, 4-5 మంత్స్ ఖాళీ ఉన్నాడు. దాని తర్వాత ఇతను కారు తీసుకొని కారు నడుపుతుండ్రు అమెజాన్లో, కానీ కారు కూడా కొంచెం సెకండ్ హ్యాండ్ తీసుకున్న వల్ల ప్రాబ్లంలు అవుతున్నాయి. వీళ్ళు కూడా కొంచెం ప్రాబ్లంలో ఉన్నారు, కొంచెం సాయం చేస్తే బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం. ఇంకా ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇంకా ఏం కాదన్న, ఇది ఇప్పుడు కూడా నేను ఇంటర్వ్యూ ఇస్తున్నా, కానీ దీనివల్ల నాకు మళ్ళీ ఫేక్ న్యూస్ వద్దు. సాయిధరమ్ తేరం కావాలంటే ఆయన కాల్ చేయమని నేను వచ్చి కలుస్తా అన్నతో. మీకైతే నెంబర్ కూడా ఇవ్వాలి, ఇంతవరకు కాల్ కూడా రాలే. ఎవరు కాల్ రాలే, ఎవరు నెంబర్ ఇవ్వలే, ఎవరిది కాల్ అయితే నాకు రాలే, రెస్పాన్స్ ఏం లేదు. అవును, మీరేం కోరుకుంటున్నారు ఒక్క మాటలు? దయచేసి ఫేక్ న్యూస్ పెట్టకండి అన్న, ఎందుకంటే చాలా ప్రాబ్లం నాకు అవుతుంది. ఆయన హెల్త్ అప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా హాస్పిటల్ ఉంది, మళ్ళీ ఆయన లేచి మంచిగా బాగా అయ్యి హాస్పిటల్ నుంచి వచ్చిండు, మళ్ళీ కొత్త మూవీ తీసిండు, వీరపక్షి మూవీ చేసిండు. నేను కూడా చూసిన మూవీ చాలా మంచి ఉంది, సూపర్ డూపర్ హిట్ ఉంది, చాలా మంచిది. ఆయన బిగ్ ఫ్యాన్ నేను, ఆయనతో నేను కలవాలని కోరుకుంటున్నా అంతే. మెగా ఫ్యాన్ మంచిది, అందుకనే నేను కోరుకుంటున్నా. ఇది చాలా ఫేక్ న్యూస్ వల్ల నాకు కూడా ప్రాబ్లం అవుతుంది, మా ఇంటి వాళ్ళు కూడా ప్రాబ్లం అవుతుంది. మెగా ఫ్యామిలీతో నేను ఎట్లయినా కలుస్తా, ఆయన పిలిస్తే నేను ఎట్లయినా వెళ్ళి కలుస్తాను.